గుడ్ ఈవినింగ్ అండి. అలాగే లైన్ లో ఉన్న మిగతా మిత్రుడు కూడా. ఇప్పుడు ఒక్క విషయం, మీరు ఇందాక ప్రస్తావించిన దాంట్లో ఆ ప్రకాశం బ్యారేజ్ దగ్గర గేట్ నుంచి నీళ్లు పోయినాయి, అది కావాలని చేసిన పని అన్నట్టుగా అప్పట్లో అందరూ మాట్లాడుకున్నాం మూర్తి గారు. అంటే పడవను అక్కడ పడేసి తద్వారా ముంపు గ్రామాలు, అంటే ఈ క్యాపిటల్ ఏరియా ఏదైతే ఉందో అదంతా ముంపు అని చూపించాలని ఆయన ప్రయత్నం చేసిన సందర్భం మూర్తి గారు. అది ఊరికే వచ్చిన ఇది గేట్ కట్ట పడిన పడవ కాదండి, అంటే మరొకసారి ప్రజలు గుర్తు చేద్దామని చెప్తున్నారు మూర్తి గారు. సరే, అదే అమరావతి మునిగిపోతుంది అని చెప్పడం ఉద్దేశము, చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోవాలని చెప్పి డ్రోన్లతో కెమెరాలు తిప్పారు. సరే, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏం కావాలంటే చేశారండి అప్పట్లోను. ఇప్పుడు ఈవేళ ఈ పోలవరం విషయానికి వస్తారండి, సెంట్రల్ గవర్నమెంట్ అమిత్ షా గారు వచ్చి టైం ఫ్రేమ్ ప్రకారం మేము దీన్ని పూర్తి చేస్తాం, ఊరికే పూర్తి చేస్తామని అభయహస్తం ఇస్తాం, నోటి మాటలతో కాదు టైం ఫ్రేమ్ తో సహా మేము దీన్ని అంతా చేస్తాం గతంలో చెప్పారు. అయితే దానికి ఉన్న చిన్న చిన్న అడ్డంకులు ఏంటంటే అండి, కొత్త ప్రభుత్వం వచ్చాక దాన్ని సమీక్షిస్తుంటే ఉన్న డైమ్ గతంలో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాం, ఇప్పుడు అది అంటే 2014-19 ఎంత ఖర్చు పెట్టాం, 2019-24 ఎంత ఖర్చు పెట్టాం అనే వివరాలన్నీ కూడా బయట పెట్టి అప్పుడు 11,000 కోట్లు ఖర్చు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక కేవలం 6,000 కోట్లు ఖర్చు పెట్టారు. అయినా సరే 1% ప్రోగ్రెస్ కూడా జరగలేదు. ఇటువంటి విషయాలన్నీ ప్రజలకి చెప్పి మేము టైం ఫ్రేమ్ తో కంప్లీట్ చేస్తాం అన్నాను కదా మూర్తి గారు, ఇప్పుడు ప్రజలందరూ మా ఇంకా చూస్తుంటే ఏదేంటి మీరు చెప్పారు కదా చేయలేదు కదా అనుకుంటే దానికోసం ఏమేమైతే అడ్డంకులు ఉన్నాయో ఇవన్నీ కూడా బయట పెట్టి అప్పుడు టైం ఫ్రేమ్ అంటే ఇయర్స్ కాదు సీజన్స్ వారీగా ఉండాలి, ఇవన్నీ కూడా విషయాలు బయట ఒక్కొక్కటి పెడతాను. ఎందుకంటే గతంలో కట్టిన డైఫ్రమ్ వాల్ కూడా కూలిపోయేది, వెనక్కి పోయింది, మళ్ళీ కొత్త డైఫ్రమ్ వాల్ కట్టాలి, ఇప్పుడు కట్టిన చోట కాకుండా ఇంకొంచెం వెనక్కి కట్టాలని ఇందాకే మంత్రి గారు నిమ్మల రామానాయుడు గారు కూడా వీళ్ళ ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. సీనియర్ కొలీగ్ కనెక్ట్ అయ్యారు.